ఎందుకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏం జరుగుతున్నది ఏంటి అనేది కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం దానికి సంబంధించి ప్రధానంగా కూడా అసలు ఎందుకు ఇలాంటి అంశాలు వచ్చాయి అనేది ఒకసారి చూడండి మామ ఆనిమత్యం అల్లుడు స్వాతిమత్యం ప్రజలకు ఏం భరోసా ఇచ్చారు సెక్యూరిటీ లేకుండా హరీష్ కేటీఆర్ ఓయికు వెళ్తారా బ్రహ్మలు వీడి కాంగ్రెస్ లోకి రాండి అసంతృప్తి నేతలకు పీసీసీ చీఫ్ రేవంత్ ఆహ్వానం హరీష్ స్వాతిమత్యం కేసీఆర్ ఆనిమత్యమని ఎవరికి వారు అనుకుంటే సరిపోదని పబ్లిక్ లో మంచి పేరు రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు కేసీఆర్ ని ఢీకొట్టేందుకు మిగతా పార్టీలలో ఉండే అసంతృప్త నేతలంతా కాంగ్రెస్ లోకి రావాలని పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని పేర్కొన్నారు శుక్రవారం ఆయన గాంధీ భవన్ లో మాట్లాడుతూ హరీష్ రావు కేవలం పొగుడు ఉండగానే సరిపోదని మెదడు కూడా ఉండాలని అన్నారు అది మోకాళ్లలోనో అరికాళ్లలో ఉంటే ఉపయోగం ఉండదని ఎద్దేవా చేశారు ఇక ఆ ప్రభుత్వం తరఫున ప్రజలకి ఏం భరోసా ఇచ్చారని కూడా ప్రశ్నించారు రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ దే గెలుపు అన్నారు సెక్యూరిటీ లేకుండా హరీష్ రావు కేటీఆర్ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళగలరా అంటూ కూడా ఫైర్ అయ్యారు నిరుద్యోగ ఖాళీలపై సీఎం శాసనసభలో చెప్పింది అబద్ధమా గంట చక్రపాణి గవర్నర్ ఇచ్చిన నివేదిక అబద్ధమా అని ప్రశ్నించారు అయితే ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల ఉసురు తప్పకుండా తగులుతుందన్నారు ఇక కేటీఆర్ ధనదాహానికి ఓఆర్ఆర్ బలి మరోవైపు ఓఆర్ఆర్ కేటీఆర్ ధనదాహనానికి బలి అయిందని కల్వకుంట్ల కుటుంబం దారిదోపిడీ దొంగతనానికి పాల్పడిందని రేవంత్ విమర్శించారు బేస్ ప్రైస్ లేకుండా ఓఆర్ఆర్ టెండర్లు పిలవడంపై కూడా ప్రశ్నించారు టెండర్ దక్కించుకున్న సంస్థ 30 రోజులలో 10% 125 రోజులలో పూర్తి డబ్బు చెల్లించాలని నిబంధన ఉంది 30 రోజుల గడువు ముగిసినా కూడా ఇంతవరకు చెల్లించలేదన్నారు నియమ నిబంధనలు ఉల్లంఘించిన ఐఆర్బీ సంస్థ టెండర్ను రద్దు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు టెండర్ నిబంధనలు సరళీకృతం చేసి ఢిల్లీలో లిక్కర్ స్కామ్ వ్యాపారం చేసినట్లుగా రేవంత్ సంచలనమైన ఆరోపణలు చేశారు టెండర్ నిబంధనలను సరళీకృతం చేసి ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసినట్లుగా రేవంత్ సంచలన ఆరోపణ చేశారు కేసీఆర్ కుటుంబం లిక్కర్ దందాలో 100 కోట్ల రూపాయల స్కామ్ చేసిందనేది ప్రధానంగా చెప్పుకుంటూ వచ్చింది అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నారు ఏం జరుగుతున్నది అనేది చాలామంది అడుగుతున్నారు కదా చెప్తాను వినండి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఒకసారి వినండి రేవంత్ రెడ్డి చేసిన స్టేట్మెంట్ ఏంటంటే మామ ఆనిమత్యం అల్లుడు స్వాతిమత్యం ఈ అంశాంతో ఏం చెప్పిండు అంటే సెక్యూరిటీ లేకుండా హరీష్ రావు కానీ లేకపోతే హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఉస్మానియా యూనివర్సిటీకి రాగలరా సెక్యూరిటీ కాకుండా వితౌట్ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే అంత ధైర్యం ఉందా ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నిండు అసెంబ్లీ సాక్షిగా కూడా ఒక మాట చెప్పిండు ఏమని చెప్పిండు అంటే ఒకసారి ఆలోచించండి ప్రజలారా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రధాన ఎజెండాగా ఉన్న ఒక అంశానికి సంబంధించి ఏమని చెప్పిండు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న ఎపిసోడ్కు సంబంధించి పూర్తిగా ఏం జరగబోతుంది అనేది కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశాను కానీ వాస్తవికంగా ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా లేదా అనేది కూడా మీరు కూడా చూస్తున్నారు కానీ ఇక్కడ జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా నేను ఒకటి చెప్తున్నా ఎందుకు అంటే ఇక్కడ చాలామంది కూడా కమల్ హాసన్లు ఉన్నారు లేకపోతే యాక్టర్స్ ఉన్నారు చాలామంది ఉన్నారు నేను ఎందుకు అంటే సెలబ్రిటీలను తీసుకొచ్చిన అనేది ఒకసారి మీరు చూడాల్సిన పరిస్థితి అయితే కనబడదు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా కూడా ఏం జరుగుతున్నది అంటే ఓ పక్కన ధనదాహానికి బలైన కేటీఆర్ ఏం చేస్తున్నారంటే ఓఆర్ఆర్ టెండర్లకు సంబంధించి తన యొక్క లాభాల స్వార్థాల కోసం పూర్తి స్థాయిలో కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఏం కనబడుతుంది అనేది ప్రధానంగా కూడా మీరు ఒకసారి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడు ఏంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా ఒకటే ఎజెండా కనబడుతుంది ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా యూనివర్సిటీ కానీ లేకపోతే ఇతరత్ర కానీ కేటీఆర్ ఉన్న హరీష్ రాగలడా అంటే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలలో ఎలాంటి అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు కాబట్టి ఈ పంచాయతీ కొనసాగుతుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక భిన్నమైన వాదన కూడా ఉంది అది మీకు మీ వరకు వచ్చిందో రాలేదో నాకు తెలియదు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వివరిస్తున్నారు ఇక్కడ జరిగే అంశాలు వాస్తవాలు ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా కూడా నేను చెప్పే అంశం ఏంటంటే అసలు వాస్తవికంగా ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మీరు ఒకసారి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది సో మొత్తానికి ఇక్కడ ఏంది
ఓరా టెండర్ కు సంబంధించి 30 రోజులలో 10% 125 రోజుల 120 రోజులలో పూర్తిగా కూడా చెల్లించాలని ఒక నిబంధన ఉంది. ఆ నిబంధనను కూడా ఎక్కడ కూడా పాటించని పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే వాస్తవికంగా కూడా కనబడుతున్న పరిస్థితి ఏంటి అంటే దీనికి సంబంధించి ఏమేం జరుగుతుంది అనే అంశాన్ని కూడా ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి అంటే ఇక్కడ లిక్కర్ స్కామ్ లో కూడా కేసీఆర్ కుటుంబానికి సంబంధించి దాదాపు 100 కోట్ల రూపాయలను కూడా వెనక వేసుకున్నారు అనేది ప్రధానంగా కూడా కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏంటి ఏం కథ అనేది కూడా ఒకసారి చూడొచ్చు. మరి కేటీఆర్ చేసిన మన ఎవరు రేవంత్ రెడ్డి చేసిన అంశానికి సంబంధించి ప్రధానంగా కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే ఏంటి అంటే తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా చూస్తున్నా. సో మొత్తానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇక్కడ కేసీఆర్ను దాంతో పాటుగా హరీష్ రావును ప్రధాన ఎజెండాగా కూడా రేవంత్ అయితే విమర్శలు చేసిన పరిస్థితి అయితే కనబడింది. సో ఈ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా కూడా మీరు చూడాల్సిన అంశం ఉంది. దానికి సంబంధించిన పేపర్లు ఇక్కడ ఉన్నాయి. సో నేను రేపు ఒక ఇంటర్వ్యూ కూడా మీకు రిలీజ్ చేయబోతున్నా. సిద్దిపేటకు సంబంధించిన హరీష్ రావును సిద్దిపేట జిల్లాకు అంటే సిద్దిపేట ప్రతిసారి లక్ష మెజార్టీ ఏ విధంగా వస్తుంది, ఆ లక్ష మెజార్టీ ఎలా వస్తుంది, లక్ష మెజార్టీతోనే సరిపోతుందా, ఎందుకు తెలంగాణలో అన్ని నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో కూడా నేతలున్నా ఎందుకు సిద్దిపేటలో లక్ష మెజార్టీ వస్తుందని ఒక ఇంటర్వ్యూ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేసిన దానికి సంబంధించి కూడా మీకు రేపు టెలికాస్ట్ చేయబోతున్నా. దాన్ని కూడా చూడు, సేమ్ దీనికి రిలేటెడ్గా ఉంటుంది. చాలా భయంకరమైన విస్తుబోయే నిజాలు కూడా హరీష్ రావు గురించి ఒక కొంతమంది చెప్పారు. దానికి సంబంధించిన ఇంటర్వ్యూ కూడా రేపు రిలీజ్ చేయబోతున్నా, అది చూడండి. రైట్, ఇక జూన్4 నుంచి సీఎం జిల్లాల పర్యటన, వరుసగా 4 జిల్లాలకు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్4 నుంచి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న 4 జిల్లాల కలెక్టరేట్లను ఆయన ప్రారంభిస్తారు. జూన్4 నిర్మల్, 6 నాగర్కల్ను, 9 మంచిర్యాల, 12 గద్వాల జిల్లాలో సమీకృత కలెక్టర్లకు కలెక్టరేట్లను సీఎం ప్రారంభిస్తారు అనేది ప్రధాన ఎజెండాగా కూడా మీ అందరికీ కనబడుతున్న విషయం అయితే తెలుసు. సో నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి గుర్తుపెట్టుకోరి, ఈ జిల్లాలో కొత్త బంగ్లాలను ఎంతో ఓపెనింగ్ చేస్తున్నావో ఇష్టం అంటే నీకు నచ్చిన విధంగా నీకు నచ్చిన కట్టడాలను కలెక్టర్లకు కావాల్సిన అన్ని రకాల వసతులను ఏర్పాటు చేసి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇనాగ్రేషన్ అంటే ఓపెనింగ్ అయితే చేస్తున్నాడు కదా. అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మీరు నిజంగా నేను ఒక మాట అడుగుతా, ఇదే తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నియోజకవర్గానికి పక్కన పెడితే వాళ్ళు ఒక 5-6 మండలాలు ఉంటాయి. ఆ మండలాల్లో ఎంత లేదన్నా 15-20 గ్రామాలు ఉంటాయి. మరి గ్రామానికి ఒక 10 డబ్బు